నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ క్రెడిట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ లో మూడవ బూస్టర్ డోసు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో అయితే కువైట్ లో కొత్తగా 18 ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించినట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. కువైట్ లోని మిశ్రబ్ గ్రౌండ్స్ లో టీకాలు పొందేందుకు ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్పేసి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు, ప్రవాసులు అందరూ కువైట్ లోని మిశ్రబ్ గ్రౌండ్స్ కు వెళ్లి టీకాలు వేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. సులేబియా ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే మద్యం ఫ్యాక్టరీపై అయితే కువైట్ పోలీస్ అధికారులు దాడి చేసి ఇద్దరు నేపాలీ ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారి దగ్గర నుంచి 48 బారెళ్లు, అలాగే 100 బుల్లెట్లు, 1 పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్ లో ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను మంజూరు చేయడానికి కొత్త మరియు అధునాతన యంత్రాంగాన్ని ప్రవేశపెడుతుంది ఉన్నట్లయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించడం జరిగింది. కువైట్ లో వీసాలు మరియు వర్క్ పర్మిట్ల కోసం మనం చూసుకుంటే 1000 అభ్యర్థులను అందాయని చెప్పేసి, అలాగే వాటిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు వెల్లడించడం జరిగింది. సాల్మియా ప్రాంతంలో కూతుర్ని చంపి 5 సంవత్సరాలు బాత్రూమ్ లో ఉంచిన తల్లికి వరుసగా 3వసారి అయితే కువైట్ క్రిమినల్ కోర్టు రిమాండ్ ను పొడిగించడం జరిగింది. ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ గవర్నర్ మువద్ గారితో అయితే మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, డొమైన్ల గురించి చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. కువైట్ లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు బిగించుకునే ముందు ప్రవాసులు స్ప్లిట్ సిస్టమ్ ద్వారా మనం చూసుకుంటే వాళ్లకు సంబంధించిన బిల్లుల యొక్క బకాయిలను సెటిల్మెంట్ చేసుకోవచ్చని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 35 కొత్త కరోనా కేసులు నమోదైతే 29 సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం జరిగింది. 342 కువైట్ లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే 1 దినారు 248.14 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16.900 వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్నా ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో ఇది కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.